போன் எனக்கு தெரியாது జనం చాలా బాధాకరం ఈరోజు మా అందరికీ కూడా చాలా సానిహిత్యంగా ఉంటూ ఎప్పుడు కూడా చక్కగా నవ్వుతూ పలకరిస్తూ ప్రతి ఒక్కళ్ళు కూడా మంచిగా పలకరించే వ్యక్తి గౌతమ్ రెడ్డి గారు అకాల మరణం అనేది చాలా బాధిస్తుంది. ఎందుకంటే 25 మంది క్యాబినెట్లో కావచ్చు, నెల్లూరు జిల్లాలో కావచ్చు, ప్రతి వాళ్ళకి కూడా గౌతమ్ రెడ్డి అంటే చాలా మంచి వ్యక్తి, చాలా మంచి హృదయంతో పలకరిస్తాడని చెప్పి నేను భావించే వ్యక్తిలో. ఎందుకంటే ముఖ్యమంత్రి గారు కూడా చక్కటి శాఖ, ఆయనకి తగ్గ శాఖ కేటాయించడం కానివ్వండి, ముఖ్యమంత్రి గారికి వారి కుటుంబం సాన్నిహ్యంగా ఉండడం కానివ్వండి, నిన్ననే దుబాయ్ ఇండస్ట్రీ మీట్కి వెళ్ళి 1,000 కోట్ల రూపాయల పెట్టుబడిని మన ఆంధ్ర రాష్ట్రానికి తీసుకొచ్చే విధంగా ప్రయత్నం చేసి ఎంతో ఇండస్ట్రీలు డెవలప్ చేయడానికి కష్టపడుతున్న వ్యక్తి, ఈరోజు ఆయన మరణ వార్త వినడం అనేది చాలా బాధ. ముఖ్యంగా చెప్పాలంటే వైఎస్ఆర్సీపీ పార్టీకి కూడా తీరని లోటు ఇటువంటి మంచి వ్యక్తి లేకపోవడం అనేది, వారి ఆత్మకి శాంతి కలగాలని అదేవిధంగా వారి కుటుంబానికి నా ప్రగాఢ సానుభూతిని తెలియపరచుకుంటూ ప్రతి ఒక్కళ్ళు కూడా ఆశ్చర్యపడే విధంగా ఈరోజు ఇది కార్యక్రమం అనేది చాలా బాధించగలిగిన బాధపడే విషయం.